ట్ జీపీటీ ఇది టెక్నో వర్డ్లో కొత్త బజ్ వర్డ్ చాట్ జీపీటీ వస్తే గూగుల్ అంతమైపోతుందా గూగుల్కే గూగుల్ పుట్టేస్తుందా ఇదే క్వశ్చన్ ఇప్పుడు అందరి మైండ్లో వస్తుంది ఇదే గూగుల్ గూగుల్ కూడా వచ్చేసింది దీనికి డీట్ అయినా సాట్ అయినా ఇంకా మెరుగైన ఒక సర్చ్ చాట్ బాట్ను డెవలప్ చేయాలని గూగుల్ కూడా ఆలోచిస్తోంది అంటే చాట్ జీపీటీ అసలు ఏంటిది ఇది తెలుసుకోబోయే ముందు ఐదు రోజుల్లో వన్ మిలియన్ యూజర్స్ని సంపాదించింది చాట్ జీపీటీ నెట్ఫ్లిక్స్ వన్ మిలియన్ చేరుకోవాలంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ పట్టింది దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టింది నెట్ఫ్లిక్స్కి వన్ మిలియన్ సబ్స్క్రైబ్ తెచ్చుకోవడానికి ఫేస్బుక్కి పది నెలలు పట్టింది స్పాటిఫైకి ఐదు నెలలు పట్టింది ఐఫోన్కి డెబ్బై నాలుగు రోజులు పట్టింది అయితే చాట్ జీపీటీకి మాత్రం కేవలం ఐదు రోజులే పట్టింది సో ఈ చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక స్టార్ట్అప్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇది బేసికలీ ఒక చాట్బాట్ అసలు చాట్బాట్ అంటే ఏంటి చాట్బాట్ అంటే మనం గమనిస్తుంటాం మనం ఏదైనా క్వశ్చన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి కంప్యూటర్ నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి ఒక మనిషి మనతో మాట్లాడేటట్టు మాట్లాడుతుంటుంది కానీ ఇవన్నీ కూడా ప్రీ ట్రైన్డ్ అనమాట ముందే ఆన్సర్స్ రెడీగా ఉంటాయి మనం ఏదన్నా వెబ్సైట్ కొత్తది ఓపెన్ చేసినప్పుడు ఏదైనా కొత్తది చాట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తుంటాయి కదా దాన్నే చాట్ బాట్స్ అంటుంటాం అనమాట ఇది కంప్యూటర్ జనరేటెడ్స్ మనకి ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బేసిక్ నాలెడ్జ్ ఇది చాట్ బాట్ అనేది సో చాట్ జీపీటీ కూడా ఒక చాట్ బాట్ మాదిరిగానే అసలు చాట్ జీపీటీ జీపీటీ అంటే ఏంటి జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ ఈ దీనికి గూగుల్కి తేడా ఏంటి అసలు గూగుల్ ఎందుకు ఇది భయపెడుతుంది మనం చూస్తే గూగుల్ సర్చ్ ఇంజిన్లోకి వెళ్తాం గూగుల్ సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళినప్పుడు మనం టైప్ కొడతాం ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ డార్క్ మ్యాటర్ అని లేదా వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అని మనకి దానికి సంబంధించిన ఆర్టికల్స్ వాటి లింక్స్ వాటి ఇంటర్నెట్లో అదంతా ఎతికి తీసుకొచ్చి మనకి ఆ లింక్స్ చాలా పేజెస్ ఓపెన్ అయిపోతాం అనమాట జనరల్గా మనం ఆధారపడేది గూగుల్ మీదే అయితే చాట్ జీపీటీలో క్వశ్చన్ మనం కొట్టినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది లింక్స్ రావు ఈ ఆన్సర్ కూడా నీట్గా ఒక చోట మొత్తం ఫ్రేమ్ చేసి వస్తుంది అనమాట ఒక మనిషి ఆన్సర్ చేస్తే ఎంత పద్ధతిగా వస్తుందో అంతే పద్ధతిగా ఆన్సర్ వస్తుంది సో ఇప్పుడు దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ కూడా దీనిపైన ఎక్కువ ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణకి మనం క్వాంటమ్ మెకానిక్స్ అనుకున్నాం అక్కడ వాట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే నీట్గా ఒక ఆన్సర్ వస్తుంది గూగుల్లో వాట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే మనకి చాలా లింక్స్ ఆర్టికల్స్ వస్తాయి కానీ చాట్ బాట్లో ఈ చాట్ జీపీటీలో అలా కాదు నీట్గా ఒక ఆన్సర్ స్ట్రక్చర్లో అన్నమాట ఇప్పుడు టీచర్సు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పేరెంట్స్ అందరు భయపడుతున్నారు ఒక మ్యాథ్స్ ఒక క్రిటికల్ ప్రాబ్లం ఇచ్చామనుకోండి కొన్ని సెకండ్స్లో స్టెప్స్తో సహా ఆన్సర్ వచ్చేస్తాయి చాట్ జీపీటీలో ఇవన్నీ కూడా విచిత్రాలే కదా అయితే వీటి పిల్లలు నీట్ గా కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చే క్లాస్ రూమ్ లో కూర్చుని దొంగతనంగా ఇంత ఇంతకు ముందు పిల్లలు చిట్టిలు రాసుకెళ్తుంటారు కదా అలా కాకుండా ఈ చార్ట్ జీపీలో ఆన్సర్ తీసుకుని తన ప్రింట్అట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అంత ఈజీ అయిపోయింది అనమాట దీనివల్ల హ్యూమన్ నాలెడ్జ్ ముందు చిన్నప్పుడు జరిగే రీసెర్చ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుందని కొంతమంది భయపడుతున్నారు కూడా అయితే ఈ చార్ట్ జీపీటీలో మనం చూస్తే చార్ట్ బాట్ అనే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఇవన్నీ యాడ్ చేస్తారనమాట అసలు బేసికల్గా చాట్ బాట్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం చాట్ బాట్ అనేది బేసికల్గా కన్వర్జేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇట్ విల్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ హ్యూమన్స్ మనం మనుషులు నీ పేరేంటి ఇక్కడ ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి లేకపోతే నా ఏజ్ ఎంత నేను దేనిలో జాయిన్ అవ్వచ్చు ఇలా చాలా క్వశ్చన్స్కి చాట్ బాట్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట అంటే మనం అడిగే క్వశ్చన్స్ని అర్థం చేసుకుని న్యాచురల్ హ్యూమన్ లాగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది ఉదాహరణకి మీకు ఇంకా ఇంట్లో చూసే ఉంటారు ఎలెక్సా ఎలెక్సా నాకు ఈ పాట కావాలని అనుకున్న పాట ప్లే అయిపోద్ది ఎలెక్సా ఇప్పుడు టైం ఎంత అయిందంటే టైం చెప్తుంది ఎలెక్సా పర్టికులర్ పదానికి మీనింగ్ ఏంటంటే చెప్తుంది ఎలెక్సా పర్టికులర్ క్యాలిక్యులేషన్ అంటే ఆల్మోస్ట్ ఎలక్సా ఇస్ నాట్ ఎ హ్యూమన్ బట్ ఇట్ ఈస్ లైక్ ఎ చార్ట్ బాట్ అనమాట అట్లా చార్ట్ బాట్స్ చాలా ఉంటాయి సో ఇదే చాట్ జీపీట్లు మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో కృత్రిమ మీదకు కొంత జనరేటివ్ శక్తి యాడ్ చేస్తే అంటే ఆ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఒక చోట క్రోడీకరించి ఒక ఆన్సర్ రూపంలో జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు దాంతోపాటు ఒక జనరేటివ్ శక్తి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ న్యూ కాన్సెప్ట్ అనమాట సో ఇప్పుడు చాట్ చాట్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ వర్షన్ నడుస్తుంది ఇది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉందనమాట ఇది న్యాచురల్ లాంగ్వేజ్కి ఆన్సర్స్ ఇస్తాయి కోడ్ కోడ్ లాంగ్వేజ్ కాదు అంటే మనం అడిగే బేసిక్ కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్లో ల్యాండ్డా అని చెప్పి ఒక ఇంట్రాక్టివ్ బాట్ లాంటితో ఒకటి వచ్చింది ల్యాంప్డా అని చెప్పి ఇది ఒక భ్రమను కలిగిస్తుంది అనమాట మనిషిలానే ఇవి మనకు ఒక భ్రమను కల్పించి అంత ఇంట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఒక మిషన్తో మాట్లాడిన ఫీలింగ్ రాదు ఒక మనిషితో మాట్లాడిన ఫీలింగ్ వస్తే దాన్ని ఇంకా బెటర్గా ఇంకా బెట్ బెటర్ వర్షన్ మనం చూస్తే ఇరవై చాట్ బాట్స్ తర్వాత ఇప్పుడు వచ్చి చాట్ జీపీటీ అనే కాన్సెప్ట్ కూడా సో జీపీటీ అనేది హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది హ్యూమన్ అడిగే క్వశ్చన్ అర్థం చేసుకుంటుంది చేసుకుని జీపీటీ మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట సో చాట్ జీపీటీలో గొప్పతనం ఏంటంటే ఇట్ క్యారీస్ ఎ మెమొరీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక నెల రోజుల క్రితం క్వశ్చన్ అడిగావు ఆ క్వశ్చన్ని గుర్తుపెట్టుకుంటుంది మనం చేసిన కామెంట్స్ అండ్ రిమార్క్స్ కూడా గుర్తుపెట్టుకుంటుంది జీపీటీ కనుక ఏమైనా తప్పులు చేసింది అనుకోండి ఆ తప్పు కూడా తను కరెక్ట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటుంది అనమాట ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం సత్య నాదెళ్ళ చాట్ జీపీటీ క్వశ్చన్ అడిగారనమాట సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఏంటి అని పొరపాటున చాట్ జీపీటీ అన్ని పేర్లు చెప్తూ బిర్యానీ పేరు కూడా చెప్పేసింది సత్యనాథాలు అన్నారు మేము బిర్యానీ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోము అని చెప్పి సో అపాలజైజ్ చేసి కరెక్ట్ చేసుకుంది ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బిర్యానీ పేరు చెప్పదనమాట సో ఇట్ క్యారీస్ ఎ మెమొరీ అండ్ ఇట్ క్యారీస్ ప్రీవియస్ చాట్ ఆల్సో తనకు ప్రీవియస్ చాట్ చేసిన మెమొరీ కానీ అవన్నీ అందుకే దీన్ని డీప్ లెర్నింగ్ అని కూడా అంటాం డీప్ లెర్నింగ్ అంటే జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే కాదు ఇంతకుముందు చేసిన తప్పులు కరెక్ట్ చేసుకోవటం ఇంతకుముందు ఎవరైనా కామెంట్స్ కరెక్ట్ చేస్తే అవన్నీ గుర్తుపెట్టుకోవటం ఇవన్నీ కూడా చాట్ జీపీటీలో విషయాలన్నమాట సో కాన్ ఎలియర్ కాన్వర్జేషన్స్ కానీ ఎలియర్ టాక్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట సో ఇది ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంటర్నెట్ వాడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ డేటాని ఫిక్స్ చేసుకునేటప్పుడు డేటాను కొడిఫై చేసుకునేటప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చేసి ఉండొచ్చు కానీ ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం చాట్ జీపీటీ ఇంటర్నెట్ వాడదనమాట గూగుల్ అయితే ఏం చేస్తుంది ఇంటర్నెట్లో నుంచి లింక్స్ అనేవి తీసుకుంటే వస్తాయి చాట్ జీపీటీ అలా కాదు చాట్ జీపీటీలో ప్రీ ట్రైన్డ్ నాలెడ్జ్ ఉంటుంది అయితే చాట్ జీపీటీ తయారు చేసేటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్టార్ట్అప్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉన్న డేటాను మొత్తం తీసుకొచ్చి పెట్టారు అక్కడ ట్వంటీ ట్వంటీ టూలోనే డేటా అక్కడ లేదు ఉదాహరణకి ట్వంటీ ట్వంటీ టూలో సే ఎవరైనా చనిపోయి ఉండొచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ టూలో ఒక గొప్ప ఎయిర్ క్రాష్ అయింది లేదా ఇప్పుడు మొన్న నేపాల్లో నిన్న ఎయిర్ క్రాష్ అయింది దానికి సంబంధించిన క్వశ్చన్ దానిలో ఆన్సర్ ఉండదు అనమాట సో ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ వన్ వరకే అక్కడ డేటా ఉంది చార్ట్ జీపీటీకి సంబంధించి స్టీవ్ జాబ్స్ ఎప్పుడో దాదాపు నలభై ఏళ్ళ క్రితమే చాలా కామెంట్ చేశాడు అనమాట ఇలాంటిది రాబోతుంది ఇది వస్తే ప్రపంచాన్ని మార్చేస్తుంది ఇలాంటి మోడల్ ఒకటి రాబోతుంది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆ నాలెడ్జ్ మొత్తాన్ని క్రోడీకరించి తీసుకురావడం అనమాట సో దీన్ని చార్జీపీటీ సంబంధించిన ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్టార్ట్అప్ లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి తర్వాత ఇలాన్ మస్క్ పెట్టుబడులు ఉన్నాయి తర్వాత శామ్ ఆల్ట్మెన్ మ్యాన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా దీనిలో ఉందన్నమాట వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేశారు అయితే చాట్ జీపీటీకి సంబంధించి ఇప్పటివరకు అయితే వికీపీడియా రకరకాల పుస్తకాలు ఆర్టికల్స్ వీటన్నిటికి సంబంధించిన డేటా అంతా దానిలో పెట్టుంచారు దాదాపు త్రీ త్రీ బి త్రీ హండ్రెడ్ బిలియన్ వర్డ్స్ తో ఈ డేటా మొత్తం తయారు చేశారంట త్రీ హండ్రెడ్ బిలియన్ వర్డ్స్ తో అయితే ఒక రీసెర్చ్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెకానిక్స్ ఉంది దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ ఒక మనిషి తయారు చేయాలనుకోండి చాలా టైం పడుతుంది కానీ చార్ట్ జీపీటీలో కొన్ని సెకండ్ లో అది వచ్చేస్తమాట ఈవెన్ చార్ట్ జీపీటీలోకి వెళ్ళి వాట్ ఈజ్ చార్ట్ జీపీటీ అని కూడా అడగవచ్చు మనకి ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ అడగొచ్చు ఒక సింగిల్ ఆన్సర్ రూపంలో గూగుల్లోనేమో లింక్స్ వస్తాయి ఇక్కడేమో ఒక సింగిల్ ఆన్సర్ రూపంలో వస్తుంది అనమాట సో చార్ట్ జీపీటీ అనేది త్రీ పాయింట్ ఫైవ్ అనేది ఇంకా ట్రయల్ మోడల్ లోనే ఉంది అయితే చాట్ జీపీటీ భవిష్యత్తులో చాలా పే చేసి మనం వాడుకోవాల్సిన అవసరం అవచ్చు ఫస్ట్ ఐదు నుంచి పది సర్చ్లు ఫ్రీగా ఇచ్చి తర్వాత మిగతా సర్చెస్ అని చాలా కాస్ట్ కూడా పెట్టచ్చు అనమాట ఈ ఆస్కారం అంటే గూగుల్ కంటే చార్ట్ జీపీటీ చాలా ఖర్చుతో కూడుకున్న పని వాళ్ళకు కూడా అది ఖర్చు అయిందంట చార్ట్ జీపీటీ మీద రీసెర్చ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అంట అయితే చార్ట్ జీపీటీకి సంబంధించి ఇప్పటివరకు మనకి న్యాచురల్ లాంగ్వేజ్ వర్షనే ఉంది ఈ భవిష్యత్తులో మనం ఒక డిస్క్రిప్షన్ ఇస్తే ఇమేజ్ రూపంలో కూడా అది బయటకు వచ్చే వర్షన్ రాబోతుంది అంట దాని పేరే డాలీ ఆల్మోస్ట్ అది కూడా ఫైనలైజ్ అయిపోయింది చార్ట్ జిపిటీలో డాలీ అని చెప్పి కొత్త వర్షన్ అనమాట ఇది మనం ఒక డిస్క్రిప్షన్ ఉదాహరణకి యూనికార్న్ చూపించండి అంటే చూపిస్తుంది అనమాట అదేవిధంగా ఒక బైక్ చూపించండి పలానా మోడల్ బైక్ అంటే అది బొమ్మ గీసి చూపిస్తుంది ఇలాంటి వర్షన్ కూడా రాబోతుంది అనమాట సో చాట్ జీపీటీ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఒకటి ఎంత కాంప్లెక్స్ థింగ్ అయినా కంప్రెస్ చేసి ఒక సింగిల్ ఆన్సర్ రూపంలో విత్ ఇన్ సెకండ్స్ చూపించగలదు విత్ ఇన్ సెకండ్స్ చేయగలదు ఒక వెబ్సైట్ లేఅవుట్ కూడా విత్ ఇన్ సెకండ్స్ చేయగలదనమాట డార్క్ మ్యాటర్ అనే కాంప్లెక్స్ కాన్సెప్ట్ని కూడా విత్ ఇన్ సెకండ్స్ ఒక ఆన్సర్ తయారు చేసి మనం చూపించగలదు అనమాట సింగిల్ ఆన్సర్ రూపంలో సో ఇంతకుముందు ఎథిక్స్ మొరాలిటీ కామన్ సెన్స్ అనేది ఎక్కువ ఉండేది కాదు చార్ట్ జీపీటీలో ఇప్పుడు కొత్త వర్షన్స్ లో చార్ట్ జిపిటీ వర్షన్ ఫోర్ కూడా రాబోతున్నాడు దానిలో అయితే కొన్ని విషయాలు గన్ను ఎలా తయారు చేయాలంటే ఇల్లీగల్ ఇలాంటివి మీరు నేర్చుకోకూడదు అని చెప్పి లేకపోతే ఒక ఇమోరల్ క్వశ్చన్స్ అడిగామనుకోండి అట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక చెప్పకుండా ఉండటం ఇది తప్పు ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు ఇట్లాంటి కూడా రాబోతున్నాయి అంటే చార్ట్ జీపీలో కొత్త వర్షన్స్ అండ్ భవిష్యత్తులో చార్ట్ జీపీటీని ఇంటర్నెట్ కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంటుందంట ఇప్పుడు వరకేమో ప్రీ ట్రైన్డ్ అంటే ముందే దాన్ని ఫిక్స్ చేసినవన్నీ వస్తాయి భవిష్యత్తులో డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసే ఆస్కారం కూడా ఉండే అవకాశం ఉందంట చార్ట్ జీపీటీలో సో తర్వాత చార్ట్ జీపీటీలో అక్యూరసీ తగ్గింది కొన్ని తప్పులు వస్తున్నాయంట అది కూడా ఒక మేజర్ ఛాలెంజ్ అనమాట వెరిఫైడ్ డేటా మిస్ఇన్ఫర్మేషన్ మధ్య కనెక్ట్ అవ్వట్లేదు చార్ట్ జీపీటీ అంత డేటాలో కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది కొన్ని తప్పులు కూడా వస్తున్నాయి కొన్నిసార్లు చార్ట్ జీపీటీని రెగ్యులర్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అండ్ ఇందాక చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ వన్ వరకే దీని నాలెడ్జ్ ఉందనమాట సో చార్ట్ జీపీటీ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇప్పుడైతే గూగుల్కి దీటైన సవాల్ విసురుతుంది కాబట్టి వన్ ఆర్ టూ ఇయర్స్ లో గూగుల్ ఇంక ఉండదేమో అనంత భయం వస్తుంది కాబట్టి గూగుల్ వాళ్ళు కోడ్ రెడ్ ఒకటి రిలీజ్ చేసేసి చాట్ జీపీటీతో వస్తున్న వాటిని ఏ విధంగా సవాళ్ళను ఎదుర్కోవాలనే కాన్సెప్ట్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి భవిష్యత్తులో అంటే గూగుల్ సెర్చ్ చేస్తే డిస్క్రిప్షన్స్ లింక్స్ ఇవే కాదు ఇమేజెస్ ఇంకా కొత్త వర్షన్స్ కూడా అంట సో ఇలాన్ మస్క్ ఒక మాట అన్నారు వీఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ డేంజరస్లీ స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా కొంత మెరుగు అదే విధంగా డేంజరస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ డేంజరస్లీ స్ట్రాంగ్ అని కూడా అన్నారనమాట సో ప్రస్తుతానికి అయితే చార్ట్ జీపీటీ కామన్ సెన్స్ లేకపోవటం లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉండటం అనేది ఒక లిమిటేషన్ అనమాట దాని తర్వాత బయాస్ ప్రపంచంలో నోటోరియస్ క్రిమినల్స్ చూపించమంటే ఓన్లీ బ్లాక్ ఫేసెస్ ఎక్కువ చూపించడం ఇట్లాంటి బయాస్ కూడా చార్ట్ జీపీటీలో కనిపిస్తుంది అంట తర్వాత ఇప్పుడు అయితే హ్యూమన్ అండర్స్టాండింగ్ హ్యూమన్ ఎమోషన్స్ సర్కాసిజం అర్థం చేసుకోలేకపోతుందంట సో ఇవన్నీ కూడా చార్ట్ జీపీటీలో ఇప్పుడున్న ఇష్యూస్ ఓవరాల్గా చూస్తే భవిష్యత్తులో చార్ట్ జీపీటీ అనేది ఒక విప్లవం తీసుకురాబోతోంది అట్ ద సేమ్ టైం దీనిలో ఉన్న సవాళ్ళను కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది గూగుల్ కూడా దీనికి దీటైన ఒక కొత్త రీసెర్చ్ చేస్తుంది అంటే చార్ట్ జీపీటీ ఇచ్చే సవాల్ని ఎదుర్కోవడానికి వీటికి కూడా గూగుల్ రెడీ అవుతుంది ఓవరాల్గా చూస్తే చార్ట్ జీపీటీ అనేది కొత్త విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ రాదర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక నాలెడ్జ్ మొత్తాన్ని సేకరించి ఒక చోటకి తీసుకురావడం అనేది అది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కలిపి అండ్ మన న్యాచురల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవటం ఎంత పెద్ద కోడ్ అయినా మన న్యాచురల్ లాంగ్వేజ్లో సమాధానం ఇవ్వటం ఇవన్నీ కూడా చాట్ జీపీటీ టీ గొప్ప విషయాలని చెప్పొచ్చు